ఇరవై సంవత్సరాల అమ్మాయి, అమెరికా దేశం నుండి వచ్చింది తమిళనాడులో ఒక గ్రామానికి. వాళ్ళ నాయన అప్పటికే మెడికల్ మిషనరీ. ఆ రాత్రి ఒక దృశ్యాన్ని చూసింది. ముగ్గురు భారతీయులు భార్యలు తీసుకొని వచ్చారు నిండు చూళ్ళాల్లో. 9 నెలలు నిండిపోయి ప్రసవ వేదనతో బాధపడుతున్నారు, భరించలేక ఏడుస్తున్నారు. తీసుకొని వచ్చారు. డాక్టర్ గారు, ఎవరైనా స్త్రీలు ఉన్నారా? వైద్యులు, మా భార్యలు చచ్చిపోయేటట్లున్నారు, వాళ్ళు చాలా నొప్పులతో బాధపడుతున్నారు. అయ్యో, లేడీ డాక్టర్స్ ఎవరు లేరయ్యా, పర్లేదు, నేను చాలా డెలివరీస్ చేశాను, రండి పడుకోబెట్టాను, నేను డెలివరీ చేస్తానంటే, చెయ్యి పరాయి మగోడు నా భార్యను ముట్టడానికి వీలు లేదన్నారు. అయ్యో, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారేమో, చచ్చే సావని నువ్వు మాత్రం చెయ్యడానికి వీలు లేదన్నారు. ఒక ముస్లిం ఇద్దరు హైందవ స్నేహితులు ఆ దృశ్యాల్ని 20 సంవత్సరాలు యవనస్తురాలు చూస్తుంది. ఐడా సోఫియా స్కడర్ ఆ రాత్రి పడుకుంది కానీ నిద్ర పట్టడం లేదు. ఆ ముగ్గురే కనిపిస్తున్నారు. ఎలాగున్నారో వాళ్ళు, తెల్లారింది, పరిగెత్తుకొని వచ్చింది, డాడీ ఎక్కడున్నారు? వాళ్ళు పక్కనున్నారు. వెళ్ళి చూసింది, ముగ్గురు తల్లులు చచ్చిపోయి ఉన్నారు. ముగ్గురు తల్లులు చచ్చిపోయారు, లోపల బిడ్డలు చచ్చిపోయారు. వెనక్కి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు వైద్య వృత్తిని నేర్చుకుంది. ఒక అంకుల్ ఆంటీ చచ్చిపోతే 10,000 ఇచ్చే డాలర్లు పట్టుకొచ్చింది. వెల్లూరులో ఒక్క బెడ్ వేసి హాస్పిటల్ మొదలు పెట్టింది. ఈరోజు వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ప్రపంచంలోనే అత్యంత గొప్ప హాస్పిటల్గా నిలబడింది. సంవత్సరానికి కనీసం 10 లక్షల మందికి వైద్యం. మొదటి నర్సింగ్ స్కూల్ 1946 వెల్లూరు సిఎంసీలోనే పెట్టారు. లెప్రసీ వాళ్ళకి మొదటి ఆపరేషన్ 1948 వెల్లూరు సిఎంసీలోనే చేశారు. మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ 1961 వెల్లూరు సిఎంసీలోనే చేశారు. మొట్టమొదటి చెవి ఆసుపత్రి చెవి ఆపరేషన్ 1961 వెల్లూరు సిఎంసీలోనే చేశారు. మొట్టమొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 1971 వెల్లూరు సిఎంసీలోనే చేశారు. ఫస్ట్ బోన్ మ్యారో క్యాన్సర్ ట్రీట్మెంట్ హాస్పిటల్ మొదలుపెట్టారు, ఆపరేషన్ మొదలుపెట్టారు 1986 వెల్లూరులోనే. చాలా లిస్ట్ ఉంది చదవడానికి. ఒక్క అమ్మాయి స్పందించిన చెల్లి, వన్ గర్ల్ రెస్పాండెడ్ టు ద నీడ్ ఆఫ్ దిస్ కంట్రీ. బయట 100 మంది అమ్మాయిలు చూస్తున్నారు మీకోసం, ఏమైనా నిరీక్షణిస్తారని. దే ఆర్ వెయిటింగ్. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎంతంతటా భూ దిగంతముల వరకు మాకు సాక్షులయ్యందరు. తీసుకొని వెళ్తావా? దానియేలు అన్నాడు, రాజు భుజించు భోజనము పానం చేయి ద్రాక్షరసము నేను పుచ్చుకోను, అది పుచ్చుకుంటే నా నుండి నా ప్రభు వెళ్ళిపోతాడు, దానికి నేను ఒప్పుకోలేను. ఆ సహవాసం నాకుంటే, రాజులు మాట్లాడుకునే ఆ ఫిల్దీ టాక్ వింటే నా హృదయం అపవిత్రమైపోతుంది, నా ప్రభువుని నేను కోల్పోతాను. ఏదైనా కోల్పోతాను కానీ నా ప్రభువుని కోల్పోలేను. షడ్రక్ మేషక్ అబెద్నగో, ఈ అగ్నిగుండంలో నిన్ను పడేస్తాం, పడేస్తే పడేయండి, చచ్చిపోతాం కానీ నమస్కారం మాత్రం మేము పెట్టాం. మనోళ్ళు అంటారు, మోకాలు వేసేసే ప్రార్థన చేసేచ్చు కదట్టి, ఏమైపోతుంది? కాదు, రాజీ పడం, చస్తే చస్తాం కానీ రాజీ పడం.